ఈ ప్రశ్న కిచి జవాబు చాలా ముక్తసరిగా మంత్రి గారు చెప్పారు వాస్తవానికి నేను దీన్ని లఘు చర్చగా పెట్టాలని కోరిన ఈ తెలుగుదేశం పార్టీ సభ్యుల పుణ్యం అని అది చర్చకు రాలేదు వచ్చుంటే బాగుండేది అందులో ఏంటంటే కొంత సమయం తీసుకొని మిగతా వాళ్ళని కూడా దీనిపైన మాట్లాడించేదానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష ఒకటే మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఇంత పెద్ద సంస్కరణలు మీరు తేదలుచుకున్నప్పుడు ఈ సంస్కరణల ఉద్దేశం ఏమిటి అనే ఒక పర్స్పెక్టివ్ పేపర్ని మీరు తీసుకొచ్చి చర్చకు పెట్టండి అని మాకు శాసనమండలి సభ్యులతో జరిగిన సమావేశంలో మేము అడిగాం అధ్యక్ష ఖచ్చితంగా మేము పెడతామని చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలాంటి పేపర్ ఏమీ లేదు రోజు పేపర్లలో చూసి న్యూస్ పేపర్లలో ఇది జరుగుతోందట అది జరుగుతోందట అని తెలుసుకోవడమే తప్ప ప్రభుత్వం పక్షాన తమ వైఖరి ఇది ఇందుకొరకు దీన్ని చేస్తున్నామనేటటువంటి విధాన పత్రాన్ని చర్చ కోసం మీరు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు అని చెప్పి నేను మొదట అడుగుతున్నాను అధ్యక్ష రెండవది మేము కూడా ఒప్పుకుంటాం అధ్యక్ష ఇప్పుడున్న ప్రాథమిక పాఠశాలలు చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి నేను 2009 లోనే దీని మీద ఒక పేపర్ జాతీయ స్థాయిలో తయారు చేశాను కూడాను నేను నీపా గోవిందా కలిసి చాలా బాధాకరము వాటిల్లో చదువురాదు ఇట్ ఇస్ ఎ క్రిమినల్ వేస్టేజ్ అండ్ ఇట్ ఇస్ క్రిమినల్ ఆల్సో మన పేద దళిత విద్యార్థులని అలాంటి ఘోరమైన పాఠశాలల్లో చదివించడం అనేది అన్యాయం దాన్ని మార్చాలా తీవ్రమైన సంస్కరణ తేవాలనే దాంట్లో నేను కూడా ఏకీపరుస్తున్నాను కానీ చాలా రాష్ట్రాల సంస్కరణలు తెచ్చాయి మంత్రి గారు ఢిల్లీలో తెచ్చినటువంటి సంస్కరణలు ఈరోజు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు కురిపించాయి సెల్లింగ్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ఎలక్షన్స్ అంటున్నారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మరి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండే నమూనాలని మీరు ఎందుకు తీసుకోవాలో నాకైతే అర్థం కావటం లేదు మీరు తెస్తున్నది ఏమిటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగమని అంటున్నారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని నేను తెలుగులోకి అనువాదం చేసిన అధ్యక్ష అందులో ఏముంది 5, 3, 3, 4 అనేటటువంటివి లెర్నింగ్ స్టేజెస్ అభ్యసన దశలు అంతేనని చెప్పాను అభ్యసన దశలే కానీ దానికి అనుగుణంగా పాఠశాల వ్యవస్థలో ఉండవలసిన అవసరము లేదు అని న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో స్పష్టంగా రాసి ఉంది అయినా మీరేం చేశారు ఇలా చేసేసారు నేను మీ ఇంట్లో ఇది లఘు చర్చ కాదు కాబట్టి అవకాశం లేదు కాబట్టి నేను 2-3 పాయింట్లు చెబుతున్నాను తీవ్రంగా సమస్యాత్మకం అవుతుందని కూడా చెప్తాను నేను కనీసం 20-25 మంది ప్రజాప్రతినిధులని ఎమ్మెల్యేలతో మంత్రులతో కూడా దీని గురించి మాట్లాడాను ఏమండి మీరేమనుకుంటున్నారు ఇంత పెద్ద మార్పు వస్తుంది కదా కింది స్థాయిలో మీరు కదా దీన్ని చూసేవాళ్ళు ఏమిటనుకున్నారంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ధైర్యంగా ఇది అమలు చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇంత పెద్ద గ్యాప్ ఉంది దీనికి సంబంధించినంత వరకు మీరు పైపైన ఉపరితలంలో చూడకండి ప్రధానంగా ఇందులో ఉన్న సమస్య ప్రాథమిక పాఠశాలల్ని 2 భాగాలు చేయటం నో వేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ సో హ్యాపెండ్ 1, 2 తరగతులను ఒక ముక్కగా 3, 4, 5 తరగతులని ఇంకొక ముక్కగా దాన్ని ఒక చోట దీన్ని ఒక చోట పెట్టడం అనేటటువంటిది ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 తరగతులు అనేటటువంటివి వాళ్ళ మానసిక స్థాయి వాళ్ళ లెర్నింగ్ క్యాపబిలిటీస్ తర్వాత పరిసరాలను అర్థం చేసుకునేటటువంటి స్థాయి వీటన్నిటికీ సంబంధించి ఒకే స్థితిలో ఉంటాయనే ఉద్దేశంతో 1, 5 తరగతులని కొన్ని చోట్లయితే 1, 4 తరగతులని ఒక యూనిట్గా పెట్టడం అనేటటువంటిది జరిగింది ఆ యూనిట్ని భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో 1, 2 అంగన్వాడీలతో 3, 4 హై స్కూళ్లతో చేర్చడం అనేది జరుగుతుంది ఇందులో ఏం జరుగుతుందో రేపు పొద్దున 1, 2 అన్యాయం అయిపోతుంది మీరు 3, 4, 5 సబ్జెక్ట్ టీచర్లని అది ఇది ఏదైతే చెప్తున్నారు దాని సంగతి అలా పెట్టండి వేరుగా మాట్లాడుకుందాం 1, 2 తరగతులలో కేవలం నేను చూశాను అధ్యక్ష నెల్లూరు జిల్లా డేటా మొత్తం కలెక్ట్ చేశాను అనలైజ్ చేశాను చూశాను మొత్తం ప్రాథమిక పాఠశాలల్లో 32% 10 కంటే లోపల పిల్లలు ఉండేటటువంటి 1, 2 తరగతుల పిల్లలు స్కూల్గా మారుతాయి 20 మంది పిల్లలు ఉంటే 5 తరగతులు ఉంటేనే 20 మంది ఉన్నారు 25 మంది ఉన్నారు అవి నడవడం లేదు ఉపయోగం లేదని మేము బాధపడుతుంటే రేపొద్దున 1, 2 మాత్రం ఒకటి చేసి అందులో 10 మంది పిల్లలు కూడా లేకుండా పోతే అది బడిగా ఉంటుంది అసలు ఇట్ విల్ బికమ్ ఏ నాన్ ఫార్మల్ అవుట్ఫిట్ అంతకంటే అది ఏం కాదు ఆ 1, 2 తరగతుల 10 మంది పిల్లల్ని ఈ అంగన్వాడీల్లో ఉండే 10-15 మంది పిల్లల్ని ఈ రెండింటిని కలిపితే అంగన్వాడీలు చదువుకుంటారా ఈ పిల్లలు ఆడుకోవడం నేర్చుకుంటారా
ఇది చాలా పెద్ద విషయం అధ్యక్ష మీరు కింది స్థాయికి చూడండి అమలు చేసిన తర్వాత కేవలం అరవింద్ కేజ్రీవాల్కి పాఠశాల సంస్కరణల వల్ల రాజకీయంగా పెద్ద లబ్ధి జరిగింది చాలా పెద్ద లబ్ధి జరిగింది ఈ పాఠశాల సంస్కరణల వల్ల మీకు రాజకీయంగా తీవ్రంగా నష్టం వస్తుందని కూడా నేను భయపడుతున్నాను పిల్లలకు వచ్చే నష్టాన్ని అలా పెట్టండి కనుక ఇది కూడా జరిగే ప్రమాదం ఉంది ఎందుకని ఒకటి రెండు తరగతులని దాంట్లో పెడుతున్నారు మేము అడుగుతున్నాం మీరు ఒకటి రెండు కూడా దాని హైస్కూల్ ఒకటి నుంచి పది దాకా ఉండేటటువంటి హైస్కూళ్ళను పెట్టండి దాదాపు భారతదేశంలో 72,000 పాఠశాలలు మొన్న వచ్చినటువంటి యుడైస్ 2020-21 ప్రకారంగా నేను చూసినట్టుగానైతే 72,000 పాఠశాలలు ఒకటి నుంచి 10 దాకా ఉన్నాయి కొన్ని 1 నుంచి 12 దాకా ఉన్నాయి కేంద్రీయ పాఠశాలలు కూడా 1 నుంచి 12 దాకా ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఒకటి రెండో తరగతులన్నీ వేరు చేసినందువల్ల అది ఒక పాఠశాల రూపమే లేకుండా పోతుంది మేమేం భయపడుతున్నామంటే ఇది ఈ సంస్కరణల యుగంలో నీతి ఆయోగ్ ఒక వైపున ప్రపంచ బ్యాంక్ ఇంకొక వైపున దాడి చేస్తున్న క్రమంలో ఈ ఒకటి రెండో తరగతులనేటటువంటి ప్రాథమిక పాఠశాలల్ని విద్యాశాఖ నుంచి తప్పించి ఇందులో ఏ విద్యా వాలంటీర్లను పెట్టి నడిపించేటటువంటి పరిస్థితి వస్తుంది రావడానికే ఈ పని చేస్తున్నారా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి కూడా మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఖాయంగా వస్తుంది ఎందుకంటే అందులో 10 మంది కూడా పిల్లలు ఉండరు సార్ అక్కడ ఒక టీచర్ని రెగ్యులర్ టీచర్ని పెట్టడం సాధ్యం కాదు అయ్యేది కూడా కాదు మీరు ఆల్రెడీ సర్వశిక్షా అభియాన్కి దీన్ని అప్పచెప్పాలి వాలంటీర్ల చేతనో లేకపోతే కాంట్రాక్టర్ వాళ్ళ చేతనో దీన్ని నడిపించాలనేటటువంటి ఆలోచనకు వస్తున్నారని కూడా మాకేదో లోపల అనిపిస్తా ఉంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశము మంత్రి గారు చూడండి మూడవది ఏంటంటే పెద్ద ఎత్తున మీ లెక్క ప్రకారంగా 3 తరగతులను గాన హై స్కూళ్ళకి గాన పంపినట్టు గాన అయితే కనీసం 12 లక్షల మంది పిల్లలు ఒకేసారి 12 లక్షల మంది పిల్లలు ఉన్న బడిలో నుంచి ఇంకొక బడిలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఎక్కడైనా జరిగిందా సార్ అది ఎప్పుడైనా జరిగిందా చెప్పండి ఏ చిన్న విషయం అంటారా ఇది భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితిని కూడా కొంత అర్థం చేసుకోండి సార్ ఒక బడి 1 కిలోమీటర్ దూరంలో ఉందని అంటే భౌతికంగా ఒక గిరిజన పిల్లకి బడి 1 కిలోమీటర్ కావచ్చు సార్ సామాజికంగా తరతరాల నుంచి చదువు లేనటువంటి వాళ్ళకి కొన్ని వేల వందల కిలోమీటర్లు అది అంత దూరం బడి హరిజనవాడ నుంచి ఇంకొక దూరం పోవడం అనేటటువంటిది చిన్న విషయం కాదు ఇది భారతదేశం సామాజిక పరిస్థితులు కొంచెం అర్థం చేసుకోండి గిరిజన పాఠశాలల్లో ఉండే 3వ తరగతి వరకు అంటే 3వ తరగతి పిల్లలు అంటే ఎంత పిల్లలు ఉంటారు వాళ్ళు అంత చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి 3 కిలోమీటర్లు అయినా పర్వాలేదని రైట్ టు ఎడ్యుకేషన్ కూడా సవరించి పారేసి మీరు ఇక్కడి నుంచి అక్కడికి దాదాపు 10-12 లక్షల మందిని తరలించాలని అనుకుంటే ఇట్ బికమ్స్ ఎ డిజాస్టర్ మీరేమనుకోకండి ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారేటటువంటి ప్రమాదం ఉంది అయితే మీరేమంటున్నారు అందరినీ చేయమండి సార్ చెప్పండి సార్ నేను ఏం తర్వాత చెప్తున్నాను అందరినీ చేయము 1 కిలోమీటర్ మొదటి వాళ్ళని చేస్తాం 2 కిలోమీటర్ తర్వాత చేస్తాం 3 కిలోమీటర్ల తర్వాత చేస్తాం అని ఏదో అంటున్నారు అది కూడా స్పష్టంగా చెప్పకుండా లెక్కలు మాత్రం డీఓల దగ్గర నుంచి 3 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి పాఠశాలలను మూసేసేటటువంటి విలీనం చేసేటటువంటి విధంగా తెప్పించారు దానికి అనుగుణంగా మిగతావన్నిటిని నడిపిస్తున్నటువంటి విషయం కూడా ఉంది అలాగే ఒకవేళ చేయదలుచుకున్నట్టు కూడా మీరైతే ఏదో మంచి పాఠశాలలుగా మార్చండి కొన్నిటిని అందులోకి అందరూ పిల్లలు రాండి అయ్యా బాబు బాగుంటుంది ఇక్కడ అని చెప్పి చెప్పండి కొంత ఐచ్ఛికంగా కొంత ప్రోత్సాహంతో ఖచ్చితంగా పిల్లలు ఇక్కడికి వస్తారు మేము కూడా దానికి దోహదపడచ్చు చేయండి మీరు ఏదో పాఠశాల హై స్కూల్ అనుకున్నారు కదా 2-3 వేల హై స్కూళ్ళను తీసుకోండి అద్భుతంగా వాటిని అరవింద్ కేజ్రీవాల్ ఏ విధంగా మార్చాడో లేకపోతే కేరళ ప్రభుత్వం ఏ విధంగా మార్చిందో మార్చేసేయండి అందంగా వాటిని చేయండి ఎందుకు పిల్లలు వాటికి రారు వాటి దగ్గరికి రారు ఆ రకంగా బడిని బాగు చేసి పిల్లలను అక్కడికి రప్పించే పనికి బదులుగా పిల్లలందరినీ ఏద్దామని ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి మరలించేటటువంటి ప్రయత్నం అనేది మాత్రం మేమైతే భయపడుతున్నాం అధ్యక్ష నేను దీని గురించి మంత్రి గారిని ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి పర్స్పెక్టివ్ పేపర్ ఏదో చర్చించామని అన్నారు కదా దయచేసి మంత్రి గారిని ఆ పేపర్ నాకు ఇవ్వమని కోరుతున్నాను అధ్యక్ష ఒకటి సింపుల్ పాయింట్ మేము పునాది పాఠశాలల గురించి మాట్లాడలేదు ఎల్కేజీ యూకేజీ లేదా మీరు ఏదైతే పునాది విద్య అని అంటున్నారో దాని గురించి నేను ప్రస్తావన చేయలేదు ఎక్సలెంట్ మీరు చేయమని మేము కూడా కోరుతున్నాం మీరు దాన్ని తీసుకొచ్చింది మేమేదో దానికి వ్యతిరేకం అన్నట్టుగా మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు నేను ఈ చర్చలకు పోవడం లేదు అధ్యక్ష ఎందుకంటే చాలా చర్చ ఒక్కటే మంత్రి గారికి చెప్తున్నాను అధ్యక్ష దీనివల్ల మేలు జరిగితే చేతులెత్తి ఆహ్వానించే వాళ్ళు మేము మొదట ఉంటాం పేద పిల్లల కోసం దీనివల్ల నష్టం వస్తే పిడికిలు బిగించి పోరాడే వాళ్ళల్లో కూడా మేము మొదటే ఉంటాం ఇందులో కూడా ఏమి రాజీ లేదు దయ్యించి నేనేం చెప్తానంటే గ్రౌండ్ రియాలిటీని కొంచెం చూచి ఒక సంస్కరణ తెచ్చేటప్పుడు
వాస్తవిక క్షేత్రస్థాయి పరిస్థితిని కూడా అర్థం చేసుకొని చేయగలిగితే మంచిది. అట్లా కాకుండా మనమేదో బుల్డోజర్ లాగా చేసినట్టుగానైతే ఇది విఘటిస్తే చాలా ప్రమాదం కూడా వస్తుంది. మీకు నేను ఓపెన్గా చెప్తున్నాను, వేల మంది పేద పిల్లలకు సంబంధించినటువంటి విషయం ఇది. ఆ కోణంలో నుంచి మేము చూస్తున్నాం తప్ప నిజంగా సంస్కరణలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ చిన్న చిన్న పాఠశాలల్లో చదువు రాదని నేను కూడా గట్టిగా అభిప్రాయపడుతున్నాను. పెద్ద మార్పు దీంట్లో తెస్తే తప్ప ఈ విద్యారంగం ఆంధ్రప్రదేశ్లో అనుకున్నట్టుగా ముందుకు పోదని నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ అదే సందర్భంలో క్షేత్రస్థాయి పరిస్థితికి తరువాత మన సంస్కరణలకి మధ్య ఒక జాగ్రత్తతో కూడినటువంటి లింక్ లేకపోయినట్టుగానైతే తీవ్రమైన నష్టం పిల్లలకి, సమాజానికి, రాజకీయంగా మీకు కూడా వస్తుందని చెప్తున్నాను.